రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాండే సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. డిఫరెంట్ జానర్ మూవీస్తో ఆడియన్స్ను పలకరిస్తున్నారు. కల్కి తర్వాత వరుసగా సినిమాలో నటించడానికి సిగ్నేచర్ చేస్తున్నారు. ఈయన సినిమాలు రిలీజ్ అవుతుంటే వేరే హీరోలు తమ సినిమాల డేట్స్ను చేంజ్ చేసుకుంటున్నారు. కల్కి మూవీ అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల హౌస్ఫుల్గానే రన్ అవుతుంది. అంతటి క్రేజ్ సంపాదించారు ప్రభాస్. ఇప్పుడైతే మారుతి దర్శకత్వంలో నటిస్తున్నారు. రొమాంటిక్ హర్రర్ కామెడీ కథాంశంతో రాబోతుంది మూవీ. ఇండియన్ నెంబర్ వన్ హీరోగా టాప్ ప్లేస్లో ఉన్న ప్రభాస్ హర్రర్ జానర్ మూవీలో ఎలా నటించనున్నారు, అసలు స్టోరీ ఎలా ఉండబోతుందని ఆడియన్స్లో ఒకే ఇంటెన్షన్. ఒకవేళ రాజుగారి గది 2 మూవీలో నాగార్జున క్యారెక్టర్లా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది అని ఆడియన్స్ లెక్కలేసుకుంటున్నారు. ఒక టాప్ నెంబర్ వన్ హీరో ఇలాంటి మూవీస్లో నటించడం ఇది సెకండ్ టైం. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సూపర్ స్టార్ అయ్యాక చంద్రముఖి మూవీలో నటించారు. ముత్తు, అరుణాచలం, భాష, నరసింహ లాంటి సినిమాలతో ఇండియాలోనే కాకుండా జపాన్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈయన. ఆ తర్వాత బాబా మూవీలో నటించి డిజాస్టర్ అందుకున్నారు. కొంత గ్యాప్ తీసుకొని చంద్రముఖి మూవీతో ఆడియన్స్ను పలకరించారు. నెంబర్ వన్ హీరోగా గుర్తింపు పొంది ఇలాంటి మూవీలో నటిస్తున్నారని విమర్శించిన వారు కూడా ఉన్నారు. ఇది ఒక రీమేక్ మూవీ. సూపర్ స్టార్గా గుర్తింపు పొందిన రజనీకాంత్ గారు అప్పుడు చంద్రముఖి మూవీలో నటిస్తే, ఇప్పుడు సూపర్ స్టార్గా స్టార్డమ్ సంపాదించిన ప్రభాస్ రాజాసాబ్ మూవీలో నటిస్తున్నారు. టాప్ హీరోలు ఇలాంటి మూవీస్లో నటించడం చాలా అరుదుగా చూస్తాం. 2005 తర్వాత 2025లో ఇండియన్ నెంబర్ వన్ టాప్ హీరో నుంచి హర్రర్ మూవీ రానుంది. 2005 నుంచి ఇప్పటి వరకు టాప్ హీరోలు హర్రర్ అండ్ కామెడీ మూవీస్లలో నటించినా అంతగా వర్కౌట్ కాలేదు. రాజాసాబ్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పిక్స్, గ్లిమ్స్ మూవీపై అంచనాలను పెంచింది. ఈ రాజాసాబ్ మూవీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది.